పినపాక నియోజకవర్గం బుర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో రైతు దీక్షలో వైఎస్ శర్మిల పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ కి పోడు భూముల సమస్య పరిష్కరించాలని సోయి కూడా లేదు అంటూ ఎద్దేవా చేశారు. ఓట్లేయించుకుని ఇప్పుడు సర్కస్లో గాయాబైనట్లు మాయమయ్యారని తెలంగాణ తెచ్చింది వాళ్లేనట జీవితాంతం వాళ్లకే ఓటు వేయాలట వెంగి అస్త్రాలు సంధించారు. వందల మంది బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ప్రశ్నించారు. ప్రజల అవస్థలు పడాలి ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో ఏం చేసింది అని ప్రశ్నించారు. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి మర్చిపోయినట్లు కేసీఆర్ నాటకమాడారని అన్నారు. వాళ్ళ రాజకీయం కోసం ప్రజలను వాడుకున్నారని ప్రజలను వాడుకుని వారు సవాల మీద సింహాసనం వేసుకుని కూర్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు పాడు పట్టాలి అని ముఖ్యమంత్రి 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 నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే మీ పోలు భూములకు పట్టాలు ఇచ్చాడో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ భూములు ఎవరు గుంజుకున్నా మొక్కలేసుకున్నా సరే మీ భూములు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఆశీర్వదించిన రోజున మీ భూముల పట్టాలను మీ పోలు భూముల పట్టాలను రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్లీ మీ చేతుల్లో పెడుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. అమ్మా ఎవరు అధైర్యపడద్దు. మీ భూములు పోయాయి మీ బిల్ పిల్లలకు బతుకు లేదని ఎవరు అనుకోవద్దండి. మీ అందరూ ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి పాలన వస్తుంది. మీరు రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చారు అంటే అది మీ ప్రభుత్వమే, అది ప్రబల ప్రజల ప్రభుత్వమే. మీకోసం ఆలోచించే ప్రభుత్వంగా ఉంటుంది, మీకోసం పనిచేసే ప్రభుత్వంగా ఉంటుంది. మీకోసం పనిచేసే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డగా